చెప్పేది మీకే. బయలుదేరండి. అడుగుతాను, నా కూతురు ఏమైందో అతన్ని అడుగుతాను. స్వప్న తాలూకు జ్ఞాపకాలని చెరిపేయండి ప్లీజ్. ఓకే, ఐల్ ట్రై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు పిల్లల్ని కనేసి గాలికి వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు ఏం కావాలని ఆలోచించావు? నువ్వు అసలు మనిషివేనా? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. ఇప్పుడు నేనే మాట్లాడలేను, మాట్లాడను కూడా. ఎందుకు ఎందుకు మాట్లాడు? ఎందుకు మాట్లాడలేవు? మాట్లాడితే నీ తప్పులు బయటపడతాయనా? ఏ, నీకిద్దరు భార్యలు సరిపోలేదనా? ఇంకా ఆడదాన్ని కట్టుకున్నావు? ఎంత నమ్మావు నిన్ను? మమ్మల్ని నిన్ను నా మోసం చేసి ఏం బాగుకున్నావు? నీ పాపాలే ఈరోజు అమ్మాయికి శాపంగా మారి గుడ్డిదాన్ని చేశాయి. తల్లిదండ్రులు చేసిన పాపాలే పిల్లలకు శాపాలు అవుతాయి అంటారు. నువ్వు నా కూతురికి రేఖకి చేసిన అన్యాయమే ఈ అమ్మాయికి శాపం అయింది. దయచేసి నా కూతురిని వణకండి. మీరేమైనా అందల్చుకుంటే నన్ను అనండి. ఓహో, నీ కూతురా? నీ కూతురు అంటే నీకంత అభిమానం ఉంది? మరి నా కూతురు అంటే నాకెంత మమకారం ఉండాలి? అడిగేవాళ్ళు లేరు కదా అని దానికి అన్యాయం చేశావు. అన్నం పెట్టిన రేఖకి ద్రోహం చేశావు. కడుపును పుట్టిన బిడ్డల్ని వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేశావు. నువ్వు బాగుపడతావా? లేదు, పోతావు, నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు, మట్టి కట్టుకుపోతావు. చూడు, నువ్వు మాకు సమాధానం చెప్పకపోయినా ఆ దేవుడికి మాత్రం సమాధానం చెప్పాలి. ఇక్కడ చేసుకున్నవి ఇక్కడే అనుభవించాలంటారు, అనుభవిస్తావు. మా కళ్ళ ముందే అనుభవిస్తావు. నా కూతుర్ని గాలికి వదిలేశావు. నువ్వు కూడా ఆ గాల్లోనే కొట్టుకుపోతావు చూడు. చూడు, నువ్వు మాకు సమాధానం చెప్పకపోయినా ఆ దేవుడికి మాత్రం సమాధానం చెప్పాలి. ఇక్కడ చేసుకున్నవి ఇక్కడే అనుభవించాలంటారు, అనుభవిస్తావు. మా కళ్ళ ముందే అనుభవిస్తావు. నా కూతుర్ని గాలికి వదిలేశావు. నువ్వు కూడా ఆ గాల్లోనే కొట్టుకుపోతావు చూడు. గౌరీని కలవనేలేదు. గౌరీ ఎక్కడుందో తెలుసుకోలేదు. ఇటు నన్ను అటు గౌరీని మర్చిపోయి మరో ఆడదాన్ని కట్టుకుని తనతో కాపురం చేసి ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు.
మా గౌరీ ఏమైపోయావే? ఇంతకాలం నువ్వు ఎక్కడ ఒక చోట హాయిగా ఉంటావనుకున్నాను, కానీ ఈరోజు అసలు నువ్వున్నావో లేదో అని అనుమానంగా ఉంది. ఏంటే ముసలే చీకట్లో కూర్చున్నా? ఏమైందమ్మమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పనురా, మీ నాన్న ఇద్దరు అమ్మలని మోసం చేశారని చెప్పనా? అది చెప్తే రఘుని బతుకనిస్తాడా? పాపం ఆ గుడ్డి పిల్ల ఒంటరిదైపోతుంది. ఏమైందో చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? ఓసారి అడిగితే అర్థం కాదా నీకు? అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పవే. ఏం చెప్పాలరా, ఏం చెప్పను? నా ఏడు పేద నేను ఏడుస్తున్నానుగా, నీకెందుకు? నీకు కావాల్సింది అదిగో వండి, అక్కడ తగలెట్టాను, వెళ్ళి తిను, వెళ్ళు, నన్ను విసిగించకు. ఏమైంది ముసల్దానికి, ఎందుకు ఊరికే కైకైమని అరుస్తుంది? అది కాదే ముసలే, ఎప్పుడూ లేనిది నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు. నాకు నువ్వు నీకు నేనే కదా ఉన్నావు, నాకు బాధ కలిగితే నీకే కదా చెప్తాను, అలాగే నీకే కష్టం కలిగితే నాకే కదా చెప్పాలి. ఏం జరిగింది చెప్పవే ముసలి. చెప్పలేనురా, చెబితే నువ్వేం చేస్తావో నాకు తెలుసు, నిన్ను అంతకుండి చేయలేను. ఏంటమ్మమ్మా, నాతో కూడా చెప్పకూడదా? ఏం లేదులేరా, మీ గౌరీ అమ్మ గుర్తుకొచ్చింది, వెళ్ళి నీళ్ళయింది కదా, తను ఎక్కడుందో ఎలా ఉందో అనని మనసుకి బాధ కలిగిందిరా. వస్తుందమ్మమ్మ, నీకోసం కాకపోయినా నాకోసమైనా ఏదో ఒక రోజు తప్పకుండా వస్తోంది, నా మాట నమ్ము, రా అన్నం తిందాం. నేను తిన్నానులే, నువ్వు వెళ్ళి తిను. నువ్వు తిన్నావా? ఆ మొహం చూడు, తిన్న మొహమైనా అది. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో తిను. నేను తిననురా. సరే నేనే కలిపెడతానులే. ఇదిగో తిను.
వద్దురా. ఇదిగో ముసలే గోల్డెన్ ఛాన్స్, నా చేతులతో ముద్ర కలిపి తినిపిస్తున్నాను, మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇదిగో తినాలి, తిను తిను తిను. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ, ఈరోజు మా స్టూడియోలో ఒక తమాషా జరిగింది తెలుసా? కొత్త జోకీల కోసం సెలక్షన్స్ జరుగుతున్నాయి. చాలా మంది వచ్చారు. అందులో ఒక అబ్బాయి వచ్చాడు. అతనికి ఒక టాస్క్ ఇచ్చి దాని మీద ఒక అరగంట సేపు ఆపకుండా మాట్లాడుతూనే ఉండమన్నాం. అరగంట సేపు అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ఎలా మాట్లాడాడో తెలుసా? ఒకే పదాన్ని అరగంట సేపు చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి నత్తి. డాడీ, అబ్బా. ఏమా, ఏమైంది? అదే నేను అడుగుతున్నాను డాడీ. ఏమైంది మీకు? నాకా? నాకేమైంది? భోజనం చేయకుండా మీరేదో ఆలోచిస్తున్నారు కదా డాడీ. చెప్పండి డాడీ, ఏం ఆలోచిస్తున్నారు? అబ్బే, అది లేదమ్మా. ఏంటి డాడీ, నాకు కళ్ళు లేవని మోసం చేయాలనుకుంటున్నారా? అమ్మా, మరేంటి డాడీ, మీరు ఏమీ లేదని ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నాకు ఆ మాత్రం తెలీదనుకున్నారా? డాడీ, ఏమైంది? ఎందుకలా ఉన్నారు చెప్పండి. ఎలా చెప్పనమ్మా, ఎలా చెప్పను? ఏదో చాలా పెద్ద సమస్య వస్తేనే మీరు ఇలా ఉంటారు డాడీ. అసలేం జరిగిందో చెప్పండి డాడీ. సమస్య అంటే అలాంటిదేనమ్మా, బాగా కావాల్సిన నా ఫ్రెండ్ ముందు నేరస్తుల్లా నిలబడ్డాను. నేను నేరం చేసి నిలబడ్డానా లేదా నేరం నా మీద మోపబడిందా అని చెప్పే పరిస్థితి నాకు లేదు, వినే ఓపిక వాడికి అంతకన్నా లేదు. అనాల్సినవి అడగాల్సినవి అన్నీ అనేసి వాడు వెళ్ళిపోయాడు. అసలేం జరిగింది డాడీ? ఓ మనిషికి సహాయం చేస్తాను, ఆదుకుంటాను అని నా ఫ్రెండ్కి మాటిచ్చి వెళ్ళాను. కానీ మనిషి జాడ నాకు దొరకలేదు. వెతికాను, చాలా వెతికాను, చివరికి నిరాశ మిగిలింది. నా వల్ల సాయం పొందాల్సిన మనిషి ఎక్కడున్నాడో కనిపించలేదు. 20 ఏళ్ళు గడిచిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత నేను ఆ మనిషికి ఏ సహాయం అందించలేకపోయానని
నా ఫ్రెండ్కి తెలిసింది. నన్ను నిలదీశాడు. నేనేం చేయను? నేనేం చెప్పినా నమ్మలేని పరిస్థితి. అందుకే డాడీ, మీరు చేసింది తప్పా ఒప్పా? నా ఫ్రెండ్ దృష్టిలో అది తప్పే కదమ్మా. మరి మీ దృష్టిలో? నా దృష్టిలో నాకు చెప్పకండి, మీ మనసుకు చెప్పండి. అది మీరు చేసింది తప్పు కాదని మీ మనసుకు అనిపిస్తే వచ్చి భోజనం చేయండి. కాదు, అది తప్పే అనిపిస్తే డైరెక్ట్ గా మనిషి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగేయండి. నాకు తెలిసి మీరు తప్పు చేయరు డాడీ, చేయలేరు కూడా. గంగారం చనిపోవడంతో మనకున్న ఒక్క ఆధారం పోయిందిరా. ఇక మనం ఆ సముద్రాన్ని ఏమీ చేయలేం. గంగారాంను చంపింది తనే అని ఒప్పుకోవడం వల్ల నా సస్పెండ్ లెటర్ రాకుండా ఆగింది. లేకుంటే అది జరిగేది. ఏంటి బాబాయ్, ఉద్యోగం పోతుందని భయపడుతున్నావా? అదేం లేదురా, నా బాధంతా ఒక్కటే. నేను ఉండి కూడా నీకు ఏ సాయం చేయలేకపోతున్నానే అని. ఏం బాబాయ్, ఆ గంగారం లేకపోతే ఆ సముద్రం చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయా? మనం సముద్రాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు అసలు ఈ గంగారం ఎవరో కూడా మనకు తెలియదుగా. లేదు బాబాయ్, వెతికితే మనకు మరో అవకాశం దొరికి తీరుతుంది. ఎక్కడి నుంచి దొరుకుతుందిరా? లేదు బాబాయ్, నేను అసమర్థుణ్ణి కాదు సమర్థుణ్ణని ఆలోచించినప్పుడే ఆ సముద్ర అంతు చూడగలను. ఎలాగరా? అసలు మనం సముద్రాన్ని ఎందుకు టార్గెట్ చేయాలి బాబాయ్? ఒక్కసారి ఆలోచిస్తే ఆ సముద్రకి నాకు మధ్య ఏ గొడవ లేదు. అదేంట్రా అలా అన్నావు? అవును బాబాయ్, అసలు గొడవ మొదలైంది ఆ సముద్ర కొడుకుతో. వాడా జంటని చంపడం వల్ల నేను సాక్ష్యమయ్యాను. వాడు మనుషుల్ని పెట్టి మా తాతను చంపించాడు. ఈ సముద్ర కొడుకును కాపాడుకోవడం కోసం మనకి శత్రువయ్యాడు. ఏదైనా ఒకటే కదరా. లేదు బాబాయ్, అక్కడే ఓ పెద్ద లాజిక్ ఉంది. వాడు కొడుకు కోసం మనతో గొడవకొచ్చాడు. మనం వాడి కొడుకుని లాక్ చేస్తే వీడు దొరికినట్లుగా బాబాయ్. అది ఎలాగరా? ఇప్పుడు సముద్ర ఎలాంటి వాడో చెప్పే అవకాశం మనకు లేకుండా పోయింది. కాని రాఘవ్ చేసిన పని నిరూపించే అవకాశం ఉందిగా. వాడిని లాక్ చేస్తే వీడిలో కదలిక రాకుండా ఉంటుందా? చెబ్బాబాయ్. ఆ రోజు చనిపోయిన ఆ జంట డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా బాబాయ్? ఉన్నాయి. ఆ ఫైల్ నాకొకసారి ఇవ్వండి బాబాయ్. ముందా రాఘవ దొరుకుతాడు. ఓకే, ఇస్తానుండు. ఏ 402 సార్, ఇలారా. చెప్పండి సార్. ఆ సముద్ర ఫైల్ ఉంది కదా సార్, అది ఒకసారి తీసు. అలాగే సార్. మోసం చేసేవరకు
నీ కనిపించకపోతే వెనక్కి తిరిగి ఎందుకు రాలేదు? ఇక్కడ చేసుకున్నవి ఇక్కడే అనుభవించాలంటారు, అనుభవిస్తా మా కళ్ళ ముందే అనుభవిస్తా. నా కూతుర్ని గాలి కొదిలేశావు, నువ్వు కూడా ఆ గాల్లోనే కొట్టుకుపోతావు చూడు.